ముందుగా దేవుని నామానికి వందనాలు. అలాగే ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఈ సమయం ఈ గడియ మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. విత్తబడిన వాక్యం అందిస్తున్నప్పుడు ప్రభువా, అయ్యా నీ దాసరాలను మరుగు చేసి మీరేం మాట్లాడండి ప్రభువా. మంచి వాక్యమునైనా బోధించి నీ ప్రజలకు నాయన కావాల్సినటువంటి మంచి ఆత్మీయ ఆహారం అందించి సహాయం మీరు దయచేయమని యేసునామలు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 25:14. పరలోక రాజ్యము ఒక మనిషిని దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు, అతడు ఒకని 5 తలంతులను, ఒకనికి 2 తలంతులను, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యం చొప్పున వానికి వెంటనే దేశాంతరము పోయాను. 5 తలంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరియు 5 తలంతులు సంపాదించాను. అలాగున 2 తీసుకున్నవాడు మరీ 2గా సంపాదించాను. అయితే 1 తలంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రొమ్మి యజమాని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమాని వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలంతులు తీసుకున్నవాడు మరి 5 తలంతులను తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలంతులను అప్పగించితివే, ఇవి కాక మరి 5 తలంతులను సంపాదించితనని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెను, యజమాని సంతోషముతో పాలు పొందినని అతనితో చెప్పెను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరి ఇక్కడ ప్రభువారు 5 తలంతులు ఒకరికి, 2 తలంతులు ఒకరికి ఇచ్చి ఉన్నారు, 1 తలంతు ఇచ్చి ఉన్నారు. ఇచ్చినప్పుడు మరి 1 తలంతు 5 తలంతులు తీసుకున్న అతను తీసుకువెళ్ళి వ్యాపారం చేసి 5 తలంతులకి 10 తలంతులు సంపాదించి ప్రభువు ఎదుట పెట్టి ఉన్నారు. మరి 2 తలంతులు ఇచ్చిన వారు 2 తలంతులను తీసుకుని 2గా సంపాదించి ప్రభువారికి చూపించి ఉన్నారు. మరి 1 తలంతు ఇచ్చిన వారు తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టారు. ఈ రోజున ఏ తలంతుతో నువ్వు ఉన్నావని దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఎందుకంటే ప్రియులారా, దేవుడు పరలోక రాజ్యానికి దేవుడు బిడ్డల్ని సమకూర్చుటకు భూమి మీద ఒక్కొక్కరిగా సేవకులుగా, సువార్తికులుగా, అలాగే పరిచర్య చేసేవారులాగా పలు విధమైన మనుషులని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఏర్పాటు చేసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతుని అప్పగించారు. ఎలాగంటే, సువార్త చేసేవారు సువార్త ఇళ్ళంబట తిరిగి సువార్త చేస్తారు, బోధించేవారు బోధిస్తున్నారు, అలాగే పరిచర్య చేయవారు పరిచర్య చేస్తున్నారు. నానా విధమైన పరిచర్యలు ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. మరి దేవుడు నీకు ఏ తలంత ఇచ్చి ఉన్నారో ప్రిలారా, చాలామందిని సేవకు పిలుస్తూ ఉంటారు ప్రభు. చాలామంది దేవుడు పని కోసం పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు దేవుడు ప్రేమ మనకి ఎరుగక, దేవుడు తలంతు మనము ఆలోచన పెట్టక, దేవుడు ఒక ప్రణాళిక కలిగి భూమి మీద నిన్ను నన్ను తేరి చూడగా, దేవుడు ఉద్దేశమై తల్లి గర్భమున పుట్టక ముందే, రూపించక ముందే ఒక మనిషి మీద ఒక తలంతు పెట్టుకుని దేవుడు ఒక ఆలోచన కలిగి ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఆ ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రభువు ప్రతి ఒక్కరిని సేవకు పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు నిర్లక్ష్యం చేస్తామని చాలా కూడా, దేవుడు పని అంటే ఎంతో నిర్లక్ష్యం. చాలామంది అంటారు, జాబ్ చేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి, మా అబ్బాయి ఆఫీసర్ అయితే చాలా డబ్బులు వస్తాయి, మా కుటుంబం చాలా బాగుపడుద్ది, పెద్ద పెద్ద చదువులు చదవాలి, మరి ఏదో ఉద్యోగం మా అబ్బాయి చేయాలని చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు పని కంటే మించిన పని ఇంకోటి లేదని, మనం ఎరుగకే దేవుడు పిలిచినప్పుడు దేవుడు మాటకి లోబడక మనం ప్రక్కకి త్రొలిగిపోతాం. ప్రియులారా, నన్ను కూడా దేవుడు 17 సంవత్సరాలు ఉన్నప్పుడే, యవన ప్రాయంలో ఉన్నప్పుడే దేవుడు ఒక తలంతు కలిగి నన్ను పిలిచి ఉన్నాడు ప్రియులరా. కానీ దేవుడు, యేసు ప్రభువారు నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడని నేను ఎరుగక ఆ దేవుడు పిలుస్తున్నా కూడా నిర్లక్ష్యం చేసి ఉన్నాను. నా దర్శనంలో కనిపించారు, మరి నా పేరు పెట్టి నన్ను పిలిచారు సేవకు రమ్మని. నేను నిర్లక్ష్య పెట్టాను, దేవుడు అంటే ఎవరో అనుకున్నాను, ఆయన ఎందుకు పిలుస్తున్నారులే అనుకున్నాను, ఈ సేవ ఏంటి నాకేం తెలియదన్నాను. ఎన్నో పదవిధాదుగా ప్రభువుని చాలా కూడా బాధ పెట్టి ఉన్నాను.
ప్రభు ఎంత బాధపడి ఉంటారో నువ్వెవరో నాకు తెలియదు మేము హిందువులమని చెప్పి దేవుడితో మాట్లాడి అన్నాను దేవుడు అన్నాడు నేను నీ కోసమే వచ్చాను లే అన్నాడు అయితే లేసి ప్రార్థన చేశాను ప్రియులారా దేవుడు దర్శించాడు నన్ను వచ్చి అలాంటి సమయాన్ని విడిచిపెట్టి ఈ రోజున ఆ యొక్క దర్శనం నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఈ ప్రాయము వచ్చేటప్పటికి నేను ఎంతో సేవ చేసి ఉండేదాన్ని ఎందుకంటే దేవుడు పిలుచుకున్నది ఆత్మల రక్షణకై దేవుడు పిలుచుకున్నది మనల్ని ఏదో చేయాలనో ఏదో చెందాలనో కాదు గాని ఒక ఆత్మల రక్షణకై నిన్ను నన్ను దేవుడు ఏర్పర్చుకున్నాడు నీవు నేను దేవుడు పని ఆలోచించట్లేదు మనం ఎంతవరకు దేవుని ఏం అడుగుతున్నామో తెలుసా దేవుడా నీవు నాకు బిల్డింగ్ ఇవ్వు నాకు ఆస్తులు ఇవ్వు అంతస్తులు ఇవ్వు నా కుటుంబం నేను బాగుంటే చాలు నాకు ఈ పరిస్థితి ఉంది అప్పు బాధ ఉంది అనారోగ్యం బాధ ఉంది ఇదే మాట్లాడుకుంటూ వస్తాం ప్రభు ఎప్పుడు చూస్తూ ఉంటాడు ప్రియులారా నిన్ను నన్ను ఏమనంటే తెలుసా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నా ఆత్మల గురించి వీళ్ళు ప్రార్థన చేస్తారేమోనని ప్రభువారు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే మన ఇంట్లో ఏమి సమస్యలు ఉన్నాయా అవి మాత్రమే తీర్చు ప్రభువా అని ఉదయం లేసి మనం ప్రార్థన చేస్తాం చేయవలసినది కాదు ప్రియులారా ఎప్పుడైతే నువ్వు అప్పుకాళ్ళలో ఉన్నావేమో ఎప్పుడైతే నువ్వు అనారోగ్యం కాటి కింద ఉన్నావేమో దేవుడు చెప్తున్నాడు నా కొరకు నువ్వు ప్రార్థన చేయి నా కొరకు నువ్వు కష్టపడు నేను నీకు కావాల్సిన ఈవులన్నీ కూడా నీ దగ్గరికి తీసుకొస్తానన్నాడు హల్లెలూయా కాబట్టి దేవుడు చెప్పినటువంటి పని ఏంటంటే ఆత్మల భారం కలిగి ఉన్నాం ఎంతోమంది నశించిపోతున్నారు ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది కాలం చేసి ఉన్నారు ప్రియులారా ఈ రోజుని టీవీ వీక్షిస్తున్న మీరు మీరు బ్రతికి ఈ రోజున మీ బిడ్డలతో ఆనందంగా గడుపుతున్నారంటే అది ప్రభు కృప ఆయన దయ ఆయన కటాక్షం మన మీద ఉంది కాబట్టే ఈ రోజున నువ్వు నేను క్షేమంగా ఉన్నాము మరి అదే చెప్తున్నాడు దేవుడు నేను తలంతి ఇచ్చి ఉన్నాను అంటే ఇప్పుడు దేవుడు ఒక పని అప్పచెప్పాడు అని అనుకున్నామండి అయితే ఆ పనిని మనము దేవుడు అప్పచెప్పాడని ఆ పని మీదే మన ధ్యాస ఉండాలి దేవుడి యొక్క ఆత్మల మీదే మన ధ్యాస మన ధ్యానం అంతా ప్రభు కృప మీదే ఉండాలి ఎందుకంటే మనం ఎప్పుడు మన శక్తి సరిపోదు మన బలం సరిపోదు ప్రభువా నీవు నాకు 5 తలంతులు ఇచ్చి ఉన్నావు ఈ ఆత్మలు రక్షించే భారం నీదే నీవే నన్ను ముందుకు నడిపించు ఎక్కడికి తీసుకెళ్తావో నువ్వు ఏ మార్గాన్ని తీసుకెళ్ళి నన్ను వాడుకుంటావో అని చెప్పి ప్రభువును మనం అడిగిన ఎడల ప్రభు హస్తం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది కాబట్టి భూమిలో పాతి పెట్టి నిస్సహాయ స్థితిలో ఉండి దేవుడికి విరోధంగా ఉండకుండా దేవుడికి ఇష్టులుగా ఉండాలి అక్కడ అన్నాడు కదా 5 తలంతుల వారు 5 తలంతులు తెచ్చి అప్పగించిన ఎడల యజమాని ఎంతో సంతోషించాడంట దేవుని స్తోత్రం సంతోషించినప్పుడు బలమ నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు హల్లెలూయా కాబట్టి ప్రియులారా దేవుడితో ఎప్పుడూ కూడా మన అనుసంధముగా ఉండి ప్రభుకి ప్రార్థన చేసుకొని ప్రభు నువ్వు నాకు ఈ తలంతి ఇచ్చావు ఈ తలంతిని బట్టి నన్ను ఏ రీతిగా వాడుకుంటావు అని చెప్పి మనం అడగాలి చూడండి ప్రియులారా చాలామంది పిల్లలు పుడతా ఉంటారు అప్పుడు ఏమంటారంటే వాళ్ళ పిల్లలు పుట్టక ముందు ప్రభు సేవకే మేము ఇచ్చేస్తాం అంటారు దేవుడా నువ్వు వాడుకో నాకు ఒక బిడ్డను కలగ చేయని అడుగుతారు అప్పుడు బిడ్డని దేవుడు కనికరించి వారు మొరవిని బిడ్డల్ని ఇచ్చిన తర్వాత సేవకిస్తానన్న మాట మర్చిపోతున్నారు ఇవాళ టీవీ వీక్షిస్తున్న నీవు దేవునికి ప్రతిష్ఠించిన కుమారుని నువ్వు ప్రతిష్ఠించకుండా అతను లోకంలో తిరుగులాడుతుంటే తన బాధ్యతను పట్టించుకోకుండా ఉంటుంటే దేవుడు నిన్నే రేపొద్దున ఉత్తరవాదిగా నిలబెడతాడు ఎందుకంటే దేవుడు సేవ అనేది దేవుడు పని అనేది చాలా కూడా ప్రాముఖ్యమైనది ప్రియులారా మనం నమ్మకంగా ప్రభు పనిచేసిన ఎడల బహుగా మన కుటుంబాలు దీవించబడతాయి ఆశీర్వదించబడతాయి దేవుడు అంటున్నాడు నేడు రేపు వచ్చేస్తాను అంటున్నాడు ఆయన వచ్చే సమయానికి మనందరం ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి హల్లెలూయా సిద్ధపడి ఉండి ప్రభు రాకడ కొరకే వేచి చూడాలి ప్రియులారా మనం మరి సిద్ధపడిన సంఘములో దేవుడు వచ్చి కొనిపోయేటప్పుడు నిన్ను నన్ను ఎత్తుకుని వెళ్ళిపోయేవారులాగా ఉండాలి కుటుంబం సహితంగా పరలోకమందు పరముకు చేర్చేవారులాగా ఉండాలి ఈ రోజున నువ్వు మందిరానికి వెళ్తున్నావేమో ఒకవేళ నీ కుటుంబం మారలేదేమో ఒకదానివే నువ్వు వెళ్తున్నావేమో నువ్వు ప్రార్థన చేయాలి ప్రభువా నేను ఒకదాన్నే వెళ్ళి నీ మందిరానికి రావడం కాదు కానీ
నా కుమారుని మార్చు, నా కుమార్తెను మార్చు, నా అల్లుని మార్చు, నా మనవల మార్చు అని నీ ప్రార్థన పరమందు చేర్చుకొని ప్రభు మారుస్తాడు ప్రియలారా. ఒకవేళ నీవు సేవకు పిలిచి దేవుడు నిన్ను నా సేవ చేయమంటే నువ్వు చేయకోకుండా నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియలారా. నీవు సేవ చేయకుండా నువ్వు ఎన్నాళ్ళు పరిగెత్తినా దేవుడు అంటున్నాడు నువ్వెక్కడికి వెళ్ళినా గాఢాంధ్రపు లోయలో నువ్వు చిక్కుకున్నా నువ్వు అగాధ జలములో ఎక్కడ ఉన్నా దేవుడు తీసుకొచ్చి పని చేయిస్తాడు. ఎందుకంటే నిన్ను ఎన్నడు విడవను ఎడబాయనన్న మాట వాగ్దానం దేవుడు దయచేసి ఉన్నారు. కాబట్టి ప్రియులారా దేవుడు చెప్పినటువంటి తలంతును ఆయన్ని గుర్తెరిగి ఆయన పరిచర్యలో మనం పాలి భాగస్థులుగా మనము కొనసాగాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రోజున దేవుడు ఇంతమంది పరిచారకుల్ని సేవకుల్ని ఏ రీతిగా మనల్ని ప్రభువారు మరి అందర్ని సమకూర్చి ఒకే తాట మీద దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున సేవకులు అనేక మంది పరిచర్యలో ఉన్నారు, కష్టపడుతున్నారు సేవకులు. ఎందుకంటే కొన్ని ఆత్మలు నశించిపోతున్నాయి, అగ్ని ఆరదు పురుగు చావదు ప్రియులారా. కాబట్టి దేవుడు లోకముతో వైరం స్నేహం నాతో వైరమని మీరు ఎరుగురా అన్నాడు. కాబట్టి లోకంలో స్నేహాలు కాదు కానీ మరి దేవుని వైపు తిరిగే మార్గాన్ని మనం చూసుకోవాలి. మంచి మార్గమున దేవుడు నడిపిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఎన్నో పరిమాయాలు నీ గడప ఎదుట ప్రభువారి నిలిచి నా కుమారుడా నా కుమార్తె అని మిమ్మల్ని పిలుస్తున్నాడు. కానీ మీరు నిర్లక్షణముగా ఉన్నారు, దేవుడు పని పక్కన పెడుతున్నాడు ప్రియులారా. దేవుడు నిన్ను ఎప్పుడో పిలిచాడు, దేవుడు తలంతు నీకు ఇచ్చి ఉన్నాడు. అది నీవు భూమిలో పాతి పెడతావా పలించి కొమ్మలాగా చేస్తావని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి ఆప్షన్స్ ఇచ్చాడు ప్రభు, నీకు ఇస్తున్నాను తలంతు, నువ్వు దాన్ని ఆశీర్వదించి అలాగే వ్యాపారం చేసి, అంటే వ్యాపారము అంటే కొన్ని ఆత్మల సంపాదన ఆత్మలు సంపాదించాలి. నువ్వు ఒక్కరికి సువార్త చెప్పినట్లయితే వాళ్ళు ఒక్కళ్ళు మారు మనసు పొందినట్లయితే పరమందు దూతలు పండగ చేసుకుంటే ప్రియులారా మనం నశించిపోతున్న ఆత్మల కొరకు వెతికి రక్షించే దేవుడు నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. అనేకమైన ఆత్మలు కూడా అలాగునే నశించిపోతున్నాయి. కాబట్టి నువ్వు భారము కలిగి ప్రార్థన చేయమంటున్నాడు ప్రియులారా. మనం భారము కలిగి ప్రభు ప్రార్థన చేసుకుంటూ అనేకులు మార్చి అనేకుల్ని ప్రభు సన్నిధికి నడిపించటం ఏ దేవుడికి ఇష్టమైన పని. హల్లెలూయ. ఈ రోజున ఏ సమస్యలో ఉన్నా, నువ్వు ఏ ఇరుకులో ఉన్నా, నువ్వు చేయవలసింది చెయ్యక, నువ్వు చేయకూడదని నువ్వు చేస్తున్నావు కాబట్టి ఈ రోజు నీ కుటుంబంలో ఆశీర్వాదం అనేది చూడలేకపోతున్నావు. ప్రభు చెప్పిన మాట ఆచాచూచ తప్పకుండా మనం చేసినట్లయితే దేవుడు మంచి నమ్మకమైన బల మంచి దాసుడా. దేవుడి దగ్గర నుంచి వచ్చే సర్టిఫికెట్ తీసుకోవాలండి. లోకంలో ఉన్నవి కాదు, లోకానుసారమైనవి కాదు. ఈరోజు నీ కుమారుని పిలిచి ఉన్నాడు సేవకి, కానీ నువ్వు ఇవ్వటలేదు, నువ్వు పంపించట్లేదు. కొంతమంది సేవకులు ఉన్నారు ప్రియులారా. మరి బిడ్డలు ఎంతగానో ప్రభువుని తెలుసుకుని ప్రభు సన్నిధికి వెళుతూ పరిచర్య చేయాలి, దేవుడు పనిచేయాలంటే తల్లిదండ్రులు అడ్డుపడిపోతున్నారు. ఎందుకంటే వెళ్ళొద్దు, సేవకు కష్టము, ఎన్నో శ్రమలు బాధలు, వెళ్ళొద్దు అని అంటున్నారు. ప్రియులారా, దేవుడు పని సేవలో కష్టాలు నష్టాలు మనం అవి వెతకటం కాదు కానీ మనం ఏ పాటి వారు ప్రభు మనకు అంతకంటే కూడా మంచి ధన్యతనిచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుడు మనకన్నా ఎక్కువ కష్టాలు పడ్డారు. మనం పడే కష్టము అది ఒక కష్టం అనేది కాదు కానీ దేవుడు నిన్ను పిలిచినట్లయితే సేవకు నిన్ను ఏర్పరచుకున్నట్లయితే నీవు ఈరోజే దేవుడు కాడి ఎత్తుకోమని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఈ టీవీ వీక్షిస్తున్న నీవు, ఈ టీవీ దగ్గర కూర్చుని నువ్వు ఆలకిస్తున్న ఈ వాక్యం ఆలకిస్తున్న నీకే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. మరి రెండు తలంతులు ఇచ్చిన వారు కూడా రెండు తలంతులు అప్పగించి ఉన్నారు. కాబట్టి మనం ఏమి అప్పగిస్తున్నాం, దేవుడికి మనం ఏమి చేయగలుగుతున్నాం, దేవుడినే ఎంతసేపు అడుగుతున్నాం, దేవుడా నాకు అది చెయ్యి ఇది చెయ్యని ప్రభునే అడుగుతున్నాం. కానీ ప్రభువా నేనేం చేయాలి నీ పని కొరకు, నేనేం చేయాలి నీ యొక్క సంఘము కట్టుటకు, నేనేం చేయాలి నీ ఆత్మల కొరకు అన్న మాట మనమైతే అడగట్లేదు ప్రియులారా. దేవుడు అదే ఎదురు చూస్తున్నాడు. ఏమనంటే ఏ రోజైతే నా కుమారుడు నా కుమార్తె నన్ను అడిగిద్ది నా యొక్క ఆత్మల కొరకు భారం కలిగి ఉంది, కాడిమాను ఎప్పుడు ఎత్తుకుంటావని దేవుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి 5 తలంతులు ఇచ్చిన వారు సంపాదించిన వారిలాగనే మనం ఉండాలి. ఇక్కడ అన్నాడు కదా, ఒక తలంతు భూమిలో పాతిపెట్టిన అంటున్నాడు దేవుడు. మరి ఒక తలంతు కూడా చేయలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఎలా అంటే సోమరితనంతో ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న వచనం మాట్లాడుతున్నారు ప్రభు. అందుకు అతని యజమానుడు వాణిని చూచి, సోమరి చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయవాడనని చల్లని చోట పంట
కూర్చుకున్నవాడినని నీవు ఎరుగుదవా? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నువ్వు సోమరితనంతో ఉండొద్దు అని చెప్తున్నాడు. నువ్వు సోమరమైన స్థితిలో నీవు ఉండొద్దు, నేను చెప్పిన పని నీవు నిర్వహించని దేవుడు మాట్లాడుచున్నాడు, హెచ్చరిస్తున్నాడు. దేవుడు పలు విధాలుగా మాట్లాడుచున్నాడు ప్రియులారా. బైబిల్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా నీతో మాట్లాడుచున్నాడు, మరి ఈ వాక్యం వింటున్నా ఈ టీవీ ద్వారా కూడా నీతో మాట్లాడుచున్నాడు. నీవు సేవకి దేవుడు ఏర్పరిచినట్లయితే నువ్వు ఎక్కడికి పరుగులు తీసినా దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు. అలాగే ప్రియులారా, మరి చిన్న సాక్ష్యం ఉన్నది. ఎందుకంటే హైందవ కుటుంబంలో నుంచి పుట్టినటువంటి దాన్ని మరి దేవుడు అంటే నాకు ఎరుగున స్థితిలో నేనున్నప్పటికీ దేవుడు నన్ను పిలిచి ఉన్నారు. మరి పిలిచినప్పుడు నన్ను పేరు పెట్టి పిలిచారు. పిలిచి మరి దర్శనం ఒకటి వచ్చింది. ఎలాగనంటే మరి తెల్లారిగట్ట మరి 3:30 సమయంకి ప్రభువారు శిష్యులను తీసుకుని వచ్చి తలాపు నుంచుని మరి నన్ను పిలిచారు పేరు పెట్టి. పిలిచినప్పుడు లేచి ఏంటండి మా ఇంటికి వచ్చారంటే వీరికి ప్రార్థన చెయ్యమ్మా అన్నారు. ప్రార్థన అంటే నాకు తెలియదండి, నేను హైందు కుటుంబంలో పుట్టినటువంటి దాన్ని. మా ఇంటిని వాళ్ళు ప్రార్థనకు వెళ్తారండి, వారి దగ్గరికి వెళ్ళమన్నాను. కాదు, వారి దగ్గరికి నేను వెళ్ళను, నేను నీ దగ్గరికే వచ్చాను అని దేవుడు చెప్పి ఉన్నారు. కానీ దేవుడు పిలిచారనే ఒక ఇదిలో నాకు తెలీదు ప్రియులారా. ఏదో ఒక దేవుడంటే ఎరుగుని స్థితిలో ఉన్నప్పటికీ నేను మరి హైందువులు ఉన్నప్పటికీ ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకోక మరి నాకు తెలియదండి నేను చేయనండి అని చెప్పి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడాను. అలాగే ఆ సేవ అంటే ఏంటో నాకేం తెలుసులే, మాకేం వస్తుందిలే, మాట్లాడుతూ మాకేం వచ్చులే అని వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాను ప్రియులారా. ప్రభు వారు దర్శించి నా సేవకి నేను ఏర్పరచుకుంటున్నానన్న యవ్వన ప్రాయంలో దేవుడు నన్ను సేవకి ఏర్పరచుకున్నాడు. మరి నేను ఆ రోజు దేవుడి మాటకు లోబడకపోయేసరికి మరి ఎన్నో కష్టాలు అనుభవించాను. దేవుడు సేవ నేను కాడి ఎత్తుకోకుండా మరి దేవుడికి దూరంగా బ్రతికాను. దేవుడు అంటే మళ్ళీ ఎక్కడ వచ్చి దేవుడు సేవ చేయమంటాడు అని చెప్పి దేవుడికి చాలా కూడా దూరంగా బ్రతికేశాను. అయినప్పటికీ అనారోగ్య పాలైపోయాను. మరి ఎన్నో పరిస్థితులు కూడా తారుమారైపోయి కష్టాలు అప్పులు రోగాలు అన్నీ సంభవించిన ప్రియులారా. మరి 17వ సంవత్సరాన దేవుడు పిలుపు పిలిస్తే 33 సంవత్సరాలకి దేవుడి సేవలోకి నేను మళ్ళా అడుగుపెట్టి ఉన్నాను. మరి ప్రియులారా, నేను అనుకుంటాను ఈ రోజున దేవుడు నన్ను పిలిచినప్పుడే నేను దేవుడి మాట విన్నట్లయితే దేవుడు నాకు ఈ రోజున ఇంకా కూడా మంచి స్థాయిలో నన్ను నిలబెట్టి ఉన్నారు. నేను చాలా కాలాన్ని వ్యర్థము చేసి ఉన్నాను ప్రియులారా. మీరు కూడా దేవుడు సేవకు పిలిచినట్లయితే మరి దేవుడు మిమ్మల్ని మీ హృదయంతో మాట్లాడినట్లయితే, దర్శనం ద్వారా మాట్లాడినట్లయితే, వాక్యం ద్వారా మాట్లాడినట్లయితే మరి మీరు కూడా దేవుడికి లోబడి సేవ చేయాలి అని ఈరోజు దేవుడు మాట్లాడుచున్నారు. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలు దేవుడికి వెనకపెట్టి నేను ఈ రోజున సేవలోకి వచ్చి ఇంకా కూడా దేవుడు ఇంకా కొంచెం సమయం నాకు ఇస్తే బాగుండు, ఇంకా కూడా నేను ఇంకా పరుగులు తీయాలి, ఇంకా దేవుని ఆత్మలు రక్షించాలని ఈరోజు ఎంతో తపన పడుతున్నాను ప్రియులారా. ఈరోజు నేను పరుగు తీయలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? యవ్వన ప్రాయంలో తీసినది ఈ రోజున తీయాలంటే పరుగు తీయలేకపోతున్నాను. కానీ నేను ఎంతో బాధపడుచున్నాను. దేవుడు చెప్పినప్పుడు దేవుడు పిలిచినప్పుడు విననలక కష్టాలు ఎన్నో కొని తెచ్చుకున్నాను. అపాయము నుంచి దేవుడు ఉపాయముగా రక్షించి ఎన్నో అనారోగ్య కాడల నుంచి విరక్కొట్టి ఎన్నో అప్పుల భారం నుండి వేదన నుండి శోధల నుంచి విడిపించి ఈ రోజున ఎనకేపాడు గ్రామంలో సియోను ప్రార్థనా మందిరం ఇచ్చి దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుడు కూడా నిన్ను కూడా ఏదో ఒక తలంతుతోనే ఏదో ఒక ప్రణాళికతోనే నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. కానీ నిర్లక్ష్యం చేయక కుమారుడ కుమార్తె దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసినట్లయితే నీ కుటుంబంలో కూడా ఒక గొప్ప దీవెన, నీ కుటుంబంలో కూడా గొప్ప ఆశీర్వాదం. ఈ రోజున మా అబ్బాయి మరి సేవకన్నా అనుకున్నాను, మరి మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడండి, మరి ఆ డబ్బులు తేకపోతే నాకు ఇంట్లో గడవదు అనుకుంటున్నారు చాలామంది ప్రియులారా. నీ కొడుకు అంతకంటే సంపాదించగలడు. ఎందుకో తెలుసా? దేవుడు పని అంటే ఉద్యోగము, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు అని ఎంతో సంతోషపడి దేవుడికి లోబడి పరిచర్య చేసినట్లయితే ఆకాశ పక్షులను చూడము, విత్తవు కొయ్యి వాటి పోషించేవాడును నేనే అన్న వాగ్దానం ప్రకారం దేవుడు నిన్ను నన్ను పోషించగల శక్తిమంతుడు, సమర్థుడు. ఈ రోజున 10,000 శాలరీకి దేవుడు పని నువ్వు పక్కన పెట్టినట్లయితే దేవుడు జీవితాంతము కూడా నువ్వు బాధపడాల్సి వస్తుంది ప్రియుడా. మరి దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు, నిన్ను హెచ్చరిస్తున్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు నీకు భారం పెట్టి ఉన్నాను, నేను పిలిచినా నువ్వు విననల్లోకపోతువని దేవుడు ఎంతో దుఃఖిస్తున్నాడు, వేదన పడుతున్నాడు.
కాబట్టి మనం మంచిగా దేవుడి ఇచ్చినటువంటి తలంతుల్ని భూమిలో పాతి పెట్టకోకుండా ఫలించే కొమ్మగా ద్రాక్షావళి తీగలాగా దేవునికి అనుసంధముగా దేవుడికి దగ్గరగా బ్రతికే జీవితాన్ని మనం కూడా చేసుకోవాలని ఈ రోజున మాట్లాడుతున్నాడు దేవుడు. మరి ఐదు తలంతులు ఇచ్చిన వారు ఎంతో క్రమముగా ఎంతో చక్కగా దేవుడు చెప్పింది ఆచా తూచా తప్పకుండా చేసి ఉన్నాడు. ప్రియులారా, మనము కూడా నిర్లక్ష్యం లేకుండా నిద్రమత్తు లేకుండా మరి దేవుడు ఒక చోట అన్నాడు, దీపస్తంభము మంచం కింద కాదు కానీ కొంచెం కింద పెట్టకూడదు, మరి దీపస్తంభం మీద పెట్టాలని దేవుడు మాట్లాడి ఉన్నాడు. మరి ఈ దీపాన్ని నువ్వు ఎక్కడ పెడుతున్నావు ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మరి గొప్ప వెలుగు, మనం చీకటి సంబంధుల్ని వెలుగు సంబంధుల్లోకి తీసుకురావాలి. మరి చీకటిలో బ్రతుకుతున్న అటువంటి వారిని వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత నీకు అప్పగించి ఉన్నాడు. నీ బాధ్యత నువ్వు మర్చిపోయి నువ్వు లోకంలో తిరుగులాడుతా చీకట్లో ఉన్నవారితో నీవు కూడా సావాసం చేసినట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. మరి చీకటి నుండి నువ్వు బయటపడాలి అంటే, అప్పులనే కాడి నుంచి నువ్వు బయటపడాలంటే, నీ కుటుంబంలో సమస్యలనే కాడి నుంచి మీరు విడిపించబడాలంటే, మరి మీరు అనేకమైన మరి విషయాల్లో పరిమాయాలు దేవుడి సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రియులారా, ప్రభువా మాకు ఈ సమస్యను తీర్చండి, మాకు ఈ యొక్క మరి ఒక అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండండి అని చెప్పి మీరు ఎన్నిసార్లు ప్రేమలు మీరు దేవుడు బతిమలాడుచూ ఉంటారు. కాబట్టి దేవుడి పని నువ్వు చెయ్యి, దేవుడు నీ పని చేస్తాడు. దేవుడు నీకు ఒకవేళ పరిచర్య అప్పచెప్పాడా, నువ్వు సన్నిధికి వెళ్ళి పరిచర్య చేయి. లేదు సువార్త చెప్పమంటున్నాడా, నువ్వు సువార్త చెప్పు. మరి నీకు వాక్యం బోధించమన్నాడా, వాక్యాన్ని బోధించు. ఒకవేళ పాంప్లెట్లు పంచిపెట్టమన్నాడా, చెయ్యి. దేవుడు నీకు ఏ తలం తీస్తే అన్నాడు కదా, ఎవరికి సామర్థ్యంగా అంటే ఎవరు చేయగలిగినంత శక్తి కొలది అంతే ఇస్తాడు దేవుడు. నువ్వు ఎంత చేయగలుగుతావో అంతే ప్రభు నీకు ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు నాతోనే మాట్లాడి ఉన్నారు. ఈరోజు వాక్యం నాతోనే మాట్లాడిందని నువ్వు నీ హృదయాన్ని పరిశీలన చేసుకో ప్రియుడ. మరి దేవుడు అంటున్నాడు నేడో రేపో, మరి కాలము మనకి రేపటి రోజు అనేది మరి ఎలా ఉంటుందో కూడా, ఈ పరిస్థితులు కూడా చాలా భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి రేపటి రోజు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి సమయంలో మనం ఉన్నాం. కాబట్టి ఈరోజే రక్షణ దినం అనుకోండి, ఈరోజే దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనుకోండి. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు చెప్తున్న మాట మనము గ్రహించి దేవుడు ఏది చెప్తున్నాడది మనం చేసినట్లయితే దేవుడు మన ఎడల మన కుటుంబాల ఎడల గొప్ప కార్యము చేస్తారు. సంఘంతో ఆత్మ చెప్తున్న మాట చెవగలవాడు వినుడుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన ప్రాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. విత్తబడిన వాక్యాన్ని మీరు అందించి ఉన్నారు ప్రభా, నీ బిడ్డలతో నాయన నీ ప్రజలతో మీరు మాట్లాడి ఉన్నారు నాయన. ఒకవేళ అలాంటి తలంతులు ఎవరికైతే మీరు ఇచ్చి ఉన్నారు, ఎవరైతే నిర్లక్ష్యం పెట్టినా తండ్రి భూమిలో పాతి పెట్టి ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి, వారందరినీ కూడా జ్ఞాపకం చేయండి, వారందరికి కూడా మీ కుటుంబంలో వారి కుటుంబంలో గొప్ప గొప్ప మేలులు చేయండి ప్రభా. బిడ్డలను కూడా మీరు వాడుకోండి ప్రభా. అయ్యా ఏ బిడ్డ అయితే జారిపోతున్నారో, ఏ బిడ్డ అయితే నా తండ్రి అయ్యా నశించిపోతున్నారనైనా వెతికి రక్షించి ప్రభా, నీ సన్నిధిలోనైనా నా తండ్రి బిడ్డలు వలి వాళ్ళ కొమ్మవలే పచ్చగా నా తండ్రి నీ యొక్క సన్నిధిలో నీ చల్లని నీడలో ప్రభా బిడ్డలను కూడా వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా ఎవరి తలంత వారికి ఇచ్చి ఉన్నారు కాబట్టి ప్రభా నమ్మకంగా పనిచేసే మంచి బిడ్డలుగా నాయన తీర్చిదిద్ది, ప్రతి ఒక్క యవనస్తుడి మీద మీ హస్తం ఉంచి ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించి నాయన బహుబలంగా బిడ్డలందరినీ వాడుకోమని, అయ్యా ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరినీ కూడా ప్రభా అనారోగ్యం ఉన్న వారిని స్వస్థపరచండి నా తండ్రి, అనారోగ్య కాడిని విరక్కొట్టండి ప్రభా, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి ప్రభా, మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, ఈటీవీ విశ్వసిన మీ అందరికీ శుభాభివందనం తెలియచేస్తున్నాను. మరి మా అడ్రస్ ఎన్కేపాడు, సియోను ప్రార్థనా మందిరము. మరి గురువారం నాడు సాయంత్రం 7:30 కాడి నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. ఆదివారం నాడు 9 గంటల కాంచి 12 గంటల వరకు జరుగుతుంది. సంపూర్ణ రాత్రి 23వ తారీఖున జరుగుచున్నది. మరి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యక్రియలు అక్కడ జరుగుచున్నాయి. మరి ఎక్కడ మరి ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా మరి సన్నిధికి రావడం జరిగింది. గొప్ప గొప్ప అద్భుతములు దేవుడు ఆ యొక్క స్థలంలో చేసి ఉన్నారు. మరి బిడ్డలు లేని వారికి బిడ్డల్ని ఇచ్చి ఉన్నాడు. మరి చాలామంది కూడా ఎత్తుక్కుంటూ మరి సన్నిధిని వస్తూ ఉన్నారు ప్రియులారా. మరి మీలో ఎవరికైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడను. మరి పిల్లల సంతానం లేని వారికి ప్రత్యేకంగా మరి చేయబడను, ఎందుకంటే మా మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డకి కూడా మంచి గర్భఫలాలు దేవుడు దయచేస్తున్నాడు.
मरी आयोक स्थलములో పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము మరి ఎంతగానో ఉందని చెప్పి అనేక మంది ఆయొక్క స్థలానికి రావడం జరిగింది మీలో ఎవరికైనా ఆసక్తి కలిగిన వారైతే ఆ స్థలానికి రండి మరి ఒక టీవీలో నంబర్ మాది వస్తుంది మరి ఆ నంబర్కి కాల్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మరి మీరు వచ్చి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవచ్చు మరి అలాగే ఫోన్ కాల్స్ ద్వారా కూడా మేము చేస్తా ఉంటాం మరి రాత్రి 7:30 కాడి నుంచి చేస్తూ ఉంటాము మీలో ఎవరికైనా ఆసక్తి కలిగి ఉంటే మా గ్రామానికి రావచ్చు మరి ఈ టీవీ పరిచర్య ఎంతో పారవతంగా ఉన్నది మీలో ఆసక్తి కలిగిన వారు మరి దేవుడికి ఒక విత్తనాలు విత్తాలి అని మరి మీలో ఆశ కలిగితే మా ఫోన్ నంబర్కి కాల్ చేయండి మరి టీవీ పరిచర్యకి మరి ఎంతగానో తోడ్పడుతున్నారు చాలా మంది మరి ఈ రోజు మరి కార్యక్రమం కూడా వీక్షిస్తున్నటువంటి మరి కుమారి గారికి నిండైన వందనాలు తెలియజేస్తున్నాను ఒక టీవీ స్పాన్సర్ చేసి ఉన్నారు మరి వారిని వారి కుటుంబాన్ని కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్।